శ్రీమన్నారాయణ హరిప్రియ భక్తి చానల్ ప్రేక్షకులకు మా అనేక అనేక మంగళా శాసనాలు మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖభోగాలతో సుఖ సంతోషాలతో చక్కగా ఆ శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో ఉండాలని మా అనేక శాసనాలు మనం రాబోయే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరి రాశి ఫలాలను తెలుసుకుందాం ముందుగా ఈ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే జనవరి నెల ఎందుకు విశేషంగా అని చెప్తున్నామంటే జనవరి పదిహేడవ తారీఖున శని మకరం నుంచి కుంభంలోకి వస్తున్నాడు కాబట్టి మకరంలో నుంచి ఉన్న శని కుంభంలోకి వస్తే ఏ రాశి రా ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుంది ఏ రా ఏ రాశి వారికి ఎలాంటి సానుకూలత ఉంటుంది ఈ యొక్క రెండున్నర సంవత్సరాలు బాధపడ్డ రాశుల వారు ఎలా ఉంటారు ఈ శని యొక్క మార్పు వల్ల ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో మనం ఇక్కడ తెలుసుకుందాం కుంభరాశిలోకి శని జనవరి పదిహేడవ తారీఖు సాయంత్రం ఆరు గంటల తర్వాత మారుతున్నాడు అంటే మకరంలోంచి కుంభంలోకి శని మారుతున్నాడు అవేంటో మనం రాశి ఫలాల్లో తెలుసుకుందాం సింహరాశి వారికి ముఖ్యంగా మనం ఏం చూడాలి అంటే జాతక రీత్యా జనవరి నెల అనేది కాకుండా కూడా గురుబలం అంత అనుకూలతగా లేదు ఈ యొక్క సింహరాశి జాతకులకు గురువు అష్టమార్ధం ఉన్నాడు సప్తమంలో శని ఇప్పుడు గోచరిస్తున్నాడు జనవరి నెలలో అదేవిధంగా రాహు భాగ్యంలో ఉన్నాడు వీళ్ళకి చూసుకున్నట్టయితే సింహరాశి వారికి ఏ పనిలో ఆనుకూలత ఉండదు అనుకూలత లేక అన్ని విషయాల్లో బాధపడుతూ గురుబలం లేక దారి కనిపించక ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇటు ఆర్థిక పరంగా ఉద్యోగస్తులను చూసుకుంటే ఉద్యోగాల్లో ప్రమోషన్స్ ఉండవు ప్రమోషన్ పరంగా పడుతున్న బాధలకు విముక్తి దొరుకుతుందా విముక్తి పొందుతానా అనుకుంటే ఇంకాను కష్టాల్లోకి వెళ్తారు తప్ప దాని నుంచి విముక్తి పొందలేరు ఏదేమైనా ఉద్యోగస్తులకు గడ్డు కాలం చెప్పుకోవాలి రేపో మాపో పర్మనెంట్ చేస్తా అనుకున్న వారికి కూడా ప్రమోషన్లు ఆగిపోవడం పర్మనెంట్ ఆగిపోవడం ఇటువంటి ఇబ్బందులు తలెత్తుతాయి గురుబలం వాళ్లకు లేదు కాబట్టి ఈ జనవరి నెల కూడా అంత అనుకూలతగా లేదు ఇంకో విషయంగా చెప్పుకోవాలి అంటే శని మారుతున్నాడు కాబట్టి వీటిలన్నీ పరిస్థితులు చూసి చూసి మొండిగా తయారైపోతారు రాజకీయ నాయకుల్లో కూడా చూసుకుంటే పదవికాంక్ష గురించి ఎంతో కష్టపడి కష్టపడి ఉండి మొండిగా తయారవ్వడం ఆఖరికి పదవి దక్కకపోవడం ఆఖరికి ఇచ్చినప్పటికీ ఆఖరి క్షణంలో గెలవడం వీళ్ళకన్నీ కూడా ఇబ్బందికరంగా ఏ దారి తోచక కష్టాలు పడుతూ ముందుకు వెళ్ళడం తప్ప ఇంకోటి ఇంకోటి లేదు కాబట్టి సింహరాశి జాతకులు ఈ సంవత్సర కాలయంతయు జాగ్రత్త వహించాలి రాజకీయ నాయకులు ముఖ్యంగా ధనం అనవసరంగా ఖర్చు చేయకూడదు దాన్ని అలాగే ఉంచుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు మనకు ఎప్పుడైతే చక్కటి అనుకూలత సమయం కలిగిందో కనిపిస్తుందో అప్పుడు మీరు ముందుకు వెళ్తే తప్పకుండా ఆకర్షణలో అయినా గెలిచి తీరుతారు ఇటు కళాకారులకు చూసుకుంటే కళాకారులకు అడపాదడప అవకాశాలు చిన్న విషయానికి పెద్దగా ఖర్చు చేయడాలు ఆరోగ్యపరంగా బాగుండకపోవడాలు ఏ విషయంపైన అవగాహన లేకపోవడము చిన్న చిన్నగా అడపదడప వేషాలు వచ్చే వరకు ధనం సరిపోకపోవడం అది కాక అప్పులు చేయడము అది తీర్చుకోవడానికి మళ్ళీ అప్పులు చేయడం ఇలా బాధపడుతూ ఉండడం దాని మూలకంగా అప్పుల బాధ ఇటు కుటుంబంలో బాధ చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కళాకారులు కాబట్టి వాళ్ళు జాగ్రత్త వహించాలి ఇవన్నీ ముందు తెలుసుకుంటున్నాం కాబట్టి మనం ముందే జాగ్రత్త వహిస్తే అంటే ఒక నెల ముందే మనం జాగ్రత్త పడుతుంటే ఆ నెలలో ఇబ్బంది లేకుండా ముందుకు పోవడానికి ఉంటుంది కళాకారులు ఇది గుర్తించాలి ఇక విద్యార్థుల విషయానికి వస్తే చదువు అంతంత మాత్రంగా ఉంటుంది పెద్దగా యోగించదు అష్టమాది గురువు ఉన్నాడు కాబట్టి విద్యాకారకుడు గురువు అవుతాడు మరి అటువంటి గురువు సరిగ్గా లేకపోవడం వల్ల ఏమవుతుంది వాళ్ళు చదువుకోవడంపై శ్రద్ధ వహించరు చెడు స్నేహాలు చెడుదారులు ఇటువంటి వాటిల్లో చక్కగా ప్రాము ప్రాముఖ్యంగా ఆసక్తి చూపి వెళ్ళిపోతూ ఉంటారు దాంట్లోనే ఉండాలి ఆ స్నేహంతోనే ఆ స్నేహితులతోనే ఆ స్నేహితులతోనే ఉండాలి ఇటువంటి ఆలోచించే వాళ్ళు తప్పు మార్గం పడతారు కాబట్టి వాళ్ళు జాగ్రత్త ఉండాలి విద్యార్థులు ఇక వ్యాపార రంగానికి వస్తే ఒక వర్గం వ్యాపారస్తులు మాత్రమే చక్కగా ధనానికి లోటు లేకుండా ఉంటారు వాళ్ళు వస్త్ర వ్యాపారులు ఆ వర్గ వస్త్ర వ్యాపారులు ఎవరైతే ఉంటారో ఎటువంటి నష్టాలు లేకుండా సాఫీగా వాళ్ళకి సాగిపోతుంది కానీ ఇతర ఇతర వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు అంతగా అనుకూలత లేదు అనవసరంగా డబ్బుని ఖర్చు చేసి నష్టపోకండి ఇప్పుడు మీకు అనుకూలమైన సమయం కాదు కాబట్టి జాగ్రత్త వహించండి ఏదేమైనా జాగ్రత్త వహించి అనవసరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉంటే మీకు అదే శ్రీరామ రక్ష అలా ఉంటే చాలు ఇక స్త్రీల విషయానికి వస్తే వాళ్ళకు గురుబలం లేదు ఎవరు కూడా వాళ్ళ మాట వినరు వాళ్ళు అనుకుంటారు ఏదో చేద్దామని అవతల వాడికి అది తప్పుగా వినిపించి తప్పుగా కనిపించి వాళ్ళకి ఏది రాదని మీరు దేనికి పనికిరారని పక్కన పెట్టేయడం జరుగుతుంది మీ ఇంట్లో మీ మాటకు విలువ ఉండదు బయట కూడా వ్యవస్థలో మిమ్మల్ని గౌరవించడమే తక్కువగా ఉంటుంది ముందు ఉన్న ముందు ఉన్నంత ప్రాముఖ్యత తర్వాత మీకు కనిపించదు ఇప్పుడున్న కాలంలో కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్త వహించాలి మరి ఏం చేయాలండి ఇటు ఇటువంటి ఇబ్బందుల నుంచి ఈతి బాధల నుంచి కష్టాల నుంచి దారిద్ర్యాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అంటే చక్కగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణాన్ని మీ గృహంలో నిర్వహించినట్టయితే స్వామివారి అనుగ్రహించే మీకు ఈ కష్టాలన్నీ తొలగిపోతాయి వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం మీ ఇంట్లో చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి కళ్యాణం చేసుకోలేని పరిస్థితి ఏంటి చక్కగా కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్ళి స్వామివారి సందర్శన చేసినంత మాత్రాన ఈ కష్టాల నుంచి విముక్తి కలుగుతుంది ఇకను ఈ యొక్క రాశి జాతకులు మొండి వాళ్ళు అయి ఉంటారు తెలివి గల వాళ్ళు అయి ఉంటారు దేన్ని తొందరగా నమ్మరు వాళ్ళు చే వాళ్ళకి తెలిసిందే పెద్ద విషయంగా వాళ్ళకి బాగా అనుభవం ఉన్నట్టు భావిస్తారు కానీ అలా ఉంటే పప్పులో కాలేసినట్టే మీరు తప్పకుండా భగవంతుడికి తల వంచి ఆయన యొక్క అనుగ్రహానికి పాత్రులై వారి యొక్క అనుగ్రహ వీక్ష వీక్షణకు పాత్రులైన అంత మాత్రాన ఈ దోషాల నుంచి ముక్తి పొందగలరు చక్కగా కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి ఇంట్లో విష్ణు యొక్క విష్ణుమూర్తి యొక్క పటానికి తులసిమాల వేయండి లేదా శనివారము లేదా బుధవారము తులసిమాలతో విష్ణుమూర్తిని ఆరాధన చేయండి అలా చేసిన మూలాన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసిన మూలాన తప్పకుండా వీటి నుంచి ముక్తి పొంది చక్కటి సదావకాశాన్ని అందిపుచ్చుకుంటారు